న్యూస్. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మాత్రం మారడం లేదు. అందుకే భూములు కావాలంటూ కదం తొక్కింది ఎర్రదండు. కరీంనగర్ జిల్లాలో కబ్జాకు గురైన సిఖం భూములపై జెండాలు పాతారు. సిపిఐ ఆధ్వర్యంలో జనం వ్యవసాయం మొదలెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ పోరాటాన్ని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం నుంచి మొదలెట్టింది సిపిఐ. ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సిపిఐ రాష్ట్ర స్థాయి నేతల ఆధ్వర్యంలో చెర్లవంచ గ్రామంలో భూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ శకం భూముల కోసం కదం తొక్కారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్ని తమకివ్వాలంటూ నినాదాలు చేశారు. చెర్లవంచ గ్రామంలో కబ్జాకు గురైన సర్వే నెంబర్ 613 భూమిలో వ్యవసాయం చేయడానికి నడుం బిగించారు. గత ప్రభుత్వాలు పేదలకు భూమిని పంచాలని చట్టాలను ఆమోదించినా అమలుకు నోచుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఏదో కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన భూముల్ని గుర్తించి వెంటనే పేదలకు పంచాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. కొత్త రాష్ట్రం వచ్చినాక కొత్త చట్టాలు తేవాలి, దాని కొరకు కూడా ఆయన ఆలోచన లేదు. అందుకనే సిపిఐ ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి భూ పోరాటం చీర్లవంచ నుంచి 613 సర్వే నెంబర్ నుంచే ఈ పోరాటం ఆరంభమైందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా భూ పోరాటాలు, ఇనసల పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికై భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తాం. సర్వే నెంబర్ 613 భూమిలో ఎర్రజెండాలు పాతారు కామ్రేడ్లు. ఆ తర్వాత అక్కడ వ్యవసాయం మొదలెట్టారు. కాసింత భూమిచ్చైనా తమ జీవితాల్ని నిలబెట్టాలంటున్నారు నిరుపేద ప్రజలు.